కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లాలో సీపీఎం నేతలు కదం తొక్కారు. మోదీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం సంగారెడ్డిలోని కొత్త బస్ స్టాండ్ దగ్గర నిరసన దీక్షలకు దిగారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం మాట్లాడుతూ రైతులను మరింత మోసం చేసి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకే ఈ వ్యవసాయ చట్టాలు తెచ్చిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల్లో సవరణలు చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి కె రాజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, యాదగిరి, లక్ష్మయ్య, దత్తు తదితరులు పాల్గొన్నారు. చాలా కావాలని చెప్పి అల్లర్లు సృష్టించి గొడవలు సృష్టించి మరి ఈరోజు రైతు పోరాటం మీద నిర్బంధాన్ని పెట్టడం కోసం ప్రయత్నం చేశారు. ఆ పోరాటాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని సాకుగా తీసుకొని అలా కేంద్ర ప్రభుత్వం రైతులు చేస్తున్నటువంటి పోరాట శిబిరం దగ్గర పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను పెట్టి దౌర్జన్యాన్ని, లాఠీచార్జిని, ఇలా అన్యాయంగా వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడి నుంచి ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే రైతాంగం చేసేటువంటి పోరాటానికి మద్దతుగా ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాల్లో సంగారెడ్డి లోపల కూడా దానికి మద్దతుగా ఈ దీక్షలో పాల్గొంటున్నాం. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.